చూస్తున్నాం జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. 30 మందితో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జిఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురీషి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న 11 షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విదేశీ మద్యం అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటుకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల చేయించుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. ఇంత భారీ కుంభకోణం గత 6 ఏళ్లుగా జరుగుతుంటే ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖ ఎందుకు పట్టించుకోలేదో తేల్చాలని చెప్పింది. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేస్తున్నారు. 30 మందితో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జిఎస్టీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురీషి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న 11 షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విదేశీ మద్యం అమ్మకాల కోసం ఒక దుకాణం ఏర్పాటుకు 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో విడుదల చేయించుకొని భారీ కుంభకోణానికి పాల్పడ్డట్లు వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో బహిర్గతమైంది. ఈ వ్యవహారంపై సమగ్రంగా విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖను ఆదేశించింది. ఇంత భారీ కుంభకోణం గత 6 ఏళ్లుగా జరుగుతుంటే ఎక్సైజ్ వాణిజ్య పన్నుల శాఖలు ఎందుకు పట్టించుకోలేదో తేల్చాలని చెప్పింది.